ఏపీ కాంగ్రెస్ చేపట్టిన చలో సెక్రటేరియట్ ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. చలో సెక్రటేరియట్ కు అనుమతి లేదంటూ పోలీసులు షర్మిలను అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వైఎస్ఆర్ బిడ్డ పోరాటం చేసేది నిరుద్యోగుల కోసమేనన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. సచివాలయంలో వినతి పత్రం ఇవ్వటానికి వస్తే పోలీసులు ఈడ్చి పారేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుందని, అమ్మ బాధపడుతుందన్నారు. సచివాలయంలో మంత్రులు, సీఎస్ కూడా లేరన్నారు. సీఎం జగన్ కు పాలన చేత కదన్నారు షర్మిల. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ఏపీలో ఏపీసీసీ చీఫ్ షర్మిల చేపట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. అక్కడ పోలీసులకు కార్యకర్తలకు జరిగిన తోపులాటలో షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తమే చూసుకుంటే కనుక మెగా డిఎస్సీ కార్యక్రమంతో ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేసిందని చెప్పి కూడా ఈ రోజు చలో సెక్రటరీకి ఏపీ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ రోజు బాలలో భాగంగానే షర్మిల విజయవాడ కాంగ్రెస్ పార్టీ వద్ద ఉదయం నుంచి కూడా ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించింది. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా ఆమె కండ కరకట్ట వైపు నుంచి కూడా సెక్రటరీకి వెళ్లే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ సమీపంలో కూడా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. కార్యకర్తలకి, పోలీసులకి తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒక దశలో షర్మిల పెదానికి స్వల్పం కూడా గాయాలైన పరిస్థితి కనిపించింది. తీవ్ర ఉద్రిక్తత మధ్య షర్మిలని పోలీసు వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ తరలించారు. ఇప్పటికే మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో కూడా చేరుకొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు, ఆందోళనలు చేస్తున్నారు. అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. అయితే మరి కొద్దిసేపట్లోనే షర్మిలని అక్కడి నుంచి వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేసి హైదరాబాద్ పంపించే ఆలోచనలు కూడా పోలీసులు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్ శివ, అయితే ఇప్పటికే చూసుకుంటే వైఎస్ఆర్ బిడ్డ పోరాటం చేసేది నిరుద్యోగుల కోసమే అని అటు షర్మిల కూడా అంటున్నారు. అయితే దీనికి సంబంధించి జగన్ ఏమో ఒక పక్కన జగన్ కి పాలన చేత కాదు అని కూడా వ్యాఖ్యలు చేస్తూ మనం చూస్తూనే ఉన్నాం ఈ వ్యాఖ్యలు కూడా. సో ఓవరాల్ గా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? లకి, ప్రజా సంఘాలకి అన్ని రకాలుగా మోసాలకు పాల్పడుతుంది జగన్ అన్న సర్కార్ అని చెప్పి ఆమె నిత్యం ఆరోపణలు చేస్తా ఉంది. తాజాగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే గత ఎన్నికల సమయంలో కూడా మెగా డిఎస్సీ పేరుతో లక్షల వేలాది ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కూడా ప్రకటించారు. 5 సంవత్సరాలు ముగిసిన తర్వాత కేవలం ఇప్పుడు 6200 పోస్టులకు మాత్రమే ఉద్యోగాలను తీస్తూ కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. అది కూడా ప్రస్తుతం ఏపీ హైకోర్టులో విచారణ దశలో ఉంది. కొన్నిటికి స్టే కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ కూడా ఆమె తీవ్రస్థాయిలో విమర్శల వర్షాన్ని అయితే గుప్పిస్తా ఉన్నారు. మెగా డిఎస్సీ పేరుతో గత ఎన్నికల్లో ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేసి గద్దెనెక్కిన జగన్ నిరుద్యోగుల్ని మోసం చేశారు. దాదాపుగా వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉంటే 100ల సంఖ్యలోనే నోటిఫికేషన్ ఇచ్చారు. అది కూడా న్యాయస్థానాల్లో అడ్డుకునే ప్రయత్నాలు మీరే చేస్తున్నారని చెప్పి కూడా తీవ్రస్థాయిలో అయితే ఆమె విమర్శల వర్షాన్ని గుప్పించారు. కనీసం రాజన్న బిడ్డగా చెప్పుకుంటూ పరిపాలన చేయడం చేత కాదు. ఎక్కడా కూడా రాజశేఖర రెడ్డి ఆశయాల్ని కొనసాగించడంలో జగన్ పూర్తి విఫలమయ్యారని చెప్పి కూడా షర్మిల ఆరోపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.